మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ భవన్ ఆవరణలో విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క దివ్యాంగ విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకుని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు సీతక్క. విద్యా సంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చామని, సంక్షేమంలోనూ దివ్యాంగులకు 5% నిధులు కేటాయిస్తామని, దివ్యాంగుల పట్ల చులకన భావాన్ని వీడి గౌరవంగా మెలగాలని, సాటి మనుషులు సమాజం పట్ల గౌరవం లేని వాళ్లే నిజమైన వికలాంగులని సీతక్క అన్నారు. మరి సంబంధిత శాఖ మంత్రులు రూరల్ రోడ్స్కి సంబంధించిన ఆర్డీ డిపార్ట్మెంట్స్ కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్, జల జీవన్ మిషన్ స్కీమ్ కానీ, ఇవి చాలా వరకు మన రాష్ట్రంలో రాలేదు, గతంలో కూడా ఇవ్వలేదు. కాబట్టి మంచి నీటి వ్యవస్థను కూడా ఇంకా పటిష్టం చేయాలంటే సెంట్రల్ నుంచి కూడా కొంత డబ్బులు బడ్జెట్ అవసరమని, జల్ జీవన్ మిషన్లో మనకు డబ్బులు ఇవ్వాలని మన తెలంగాణకు. అదేవిధంగా దాదాపు 6,000 పైగా గ్రామ పంచాయతీలకు బిల్డింగ్స్ లేక అద్దె భవనాల్లో నడుస్తున్నాయి, కాబట్టి వాటికి కూడా నిధులు ఇవ్వాలని కోరడం జరిగింది. మరి పిఎంజిఎస్వై కింద ప్రధానమంత్రి సడక్ రోజన ప్రోగ్రాంలో చాలా గిరిజన గ్రామాలు కానీ ఇతర గ్రామీణ రోడ్లు కానీ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపుగా 1270 వరకు రోడ్ల లేక ఇబ్బంది ఉంది. కనెక్టివిటీ కోసం కూడా నిధులు కావాలని కోరడం జరిగింది. అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. వాటన్నింటినీ కూడా మా సెక్రటరీస్తో మళ్ళీ మేము సెంట్రల్తో ఎప్పటికప్పుడు ఆయా శాఖల అధికారులతో మానిటరింగ్ చేసుకొని ఆ నిధులు వచ్చే విధంగా కృషి చేస్తాం. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క ప్రమాణ స్వీకారం సందర్భంగా ఉండడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. వారు ఎల్ఓపి లీడర్గా కూడా ఎలక్ట్ అవ్వడం జరిగింది. వారికి కంగ్రాచులేషన్స్. ఫస్ట్ కొబ్బరికాయ. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము పేదలకు, బీదలకు, అదేవిధంగా నిస్సాయులకు సహాయం అందనటువంటి వాళ్లకు సహాయకారిగా ప్రజాసేవకులుగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా వాళ్ళు కొంతమంది పుట్టుకతో వికలాంగులు కావచ్చు, కానీ మానసికంగా వాళ్ళందరూ స్ట్రాంగ్, అంటే మంచి మనసు. కానీ ఈరోజు సమాజంలో చూస్తే ఎంతోమంది చాలా అన్ని రకాలుగా బాడీ ఫిట్ అన్నీ ఉన్నా కూడా మెంటల్గా వాళ్ళ మైండ్ జనానికి ఉపయోగపడే విధంగా, లేదా ఇతరులను గౌరవించే పరంగా, లేదా ఒక డిక్టేటర్షిప్లో ఫ్యూడల్ మెంటాలిటీతో అసలు వికలాంగులు వాళ్ళు, కానీ వీళ్ళు కాదు. కాబట్టి వీళ్ళని ఎప్పుడూ కూడా వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం. ఇప్పటికే వికలాంగులకు 5% కూడా వివిధ మరి శాఖలలో కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలని మా సెక్రటరీ గారు నిన్ననే జియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. కరోనా గారు కూడా ఈ సబ్జెక్ట్ అంతా ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము షార్ట్అవుట్ చేసుకొని తొందరలోనే ఇంకా మిగతా అంశాల మీద కూడా క్లారిటీ చేస్తాము. అదేవిధంగా 5% వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కూడా వీళ్ళకు ఆ రిజర్వేషన్ సంక్షేమాన్ని కూడా అందించడం కోసం 5% పాటించాలనే లక్ష్యంతో ఉన్నాం.